हैदराबाद पर्यटन गौरवनीय इंचार्ज जनरल सेक्रेटरी माणिकराव ठाकरे गारु सदर्भंग वार इंटी आह्वान जरिए लंच को वारोपू अदाट नायको पीसीसी प्रेसिडेंट सीएलपी नायक पार्लमेंट सभ्यु उत्तम कुमार रेड्डी गारु जानारेड्डी गारु सोदर संपत गारु महेश कुमार गौड़ गारु अंजन कुमार यादव गारु डिप्यूटी सीएम दामोदर आदि नरसिंह गारु पोन्नाल लक्ष्मय गारु जुब्बल कृष्णाराव गारु पोंगुलेटि श्रीनिवास रेड्डी गारु श्रीधर बाबू गारु तक्कुव समय निन्नगा मननि अनुकुन्नाम ఒక స్ట్రాటజీ రోడ్ మ్యాప్ తో ముందుకు పోవాలే సమయం లేదు ఇంకా 100 రోజులే ఉన్నది యుద్ధానికి ఈ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల గెలవాలి గాని అంటే మేమంటే కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే మీ నాయకులం ఐక్యంగా ఉండాలి ఉండవల్చడానికి మెసేజ్ ఇస్తే కింద కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్న అన్ని వర్గాలు గ్రూపులు లేకుండా కార్యకర్తలు కూడా కలిసి పని చేస్తారని యార వారి ఆహ్వానించి సుదీర్ఘంగా 2.5 గంటల పాటు మా యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఏ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక అభిప్రాయాలు చెప్పినం ఇవన్నీటి కూడా క్రోడీకరించడం జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు మధుయాష్ గారు బెంగళూరులో ఉండిపోయినరు మా ఇద్దరు సెక్రటరీలు కూడా బెంగళూరులో కమిటీ మీటింగ్ తో ఆగిపోయినరు వారు వచ్చిన తర్వాత ఫైనల్ గా నిర్ణయించి వచ్చే పిఎస్సి మీటింగ్ లో అది బస్ యాత్ర ద్వారా ఎన్ని కాన్సెన్సెస్ కవర్ అవుతాయి ప్రజల దగ్గరికి వెళ్లి మేం జల్చే 5-6 కార్యక్రమాలే కేసీఆర్ లాగా 100 హామీలు ఇచ్చి మోసం చేయం రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇప్పుడు అన్ని ఎన్ని అప్పులు చేసిండు రేపు వచ్చే ఆదాయం ఎంత దాంతో ఏ కార్యక్రమాలు చేయగలదో ఇప్పటికే రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ గాని 4000 అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రజల గుండెల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా అర్థమైంది దాన్ని కూడా ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంతో పాటు రేపొచ్చే 30 తారీఖు రోజు ప్రియాంక గాంధీ ప్రోగ్రామ్ లో మహిళా డిక్లరేషన్ ఇవ్వబోతున్నాం ఇప్పటికే కర్ణాటకలో ఫీమేల్ మహిళలకు కుల మతాలకు అతీతంగా వయసుకు సంబంధం లేదు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 2000 రూపాయల పెన్షన్ ఈ రోజు పేపర్లో కూడా మీరు చూసారు అప్లికేషన్ కూడా రేపటికి వెళ్లి 19 తారీఖు వెళ్లి తీసుకుంటారు గృహలక్ష్మి కార్యక్రమం అలాంటిది ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నాం ఇంకా కూడా కొన్ని ఎక్కువ తక్కువ కార్యక్రమాలు లేకుండా ముందుకు పోవాలి కల్తి గట్టిగా మా నాయకులు ఫస్ట్ కల్చున్నారని మా కోరిక అందుకనే ఇప్పటికెళ్ళి ఈ రోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా ఎవరికి ఏం లేవు ఉన్నా కూడా మర్చిపోదాం కార్యకర్తలు కూడా ఈ రోజు మా పోలీస్ రాజ్యంగా రెవెన్యూ రాజ్యంగా ధరణి తీసుకొచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టడే కాదు మా కార్యకర్తల మీద పేదవాళ్ళ భూములు లాక్కు